శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీమాతృ నమః. ఈరోజు మనం మార్గశీర్ష మాసం శుక్లపక్ష ఏకాదశి గురించి మాట్లాడుకుందాం. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి కూడా అంటారు. దీని యొక్క ప్రాశస్త్యం వచ్చేసి మనకి వ్యాస భగవానుడు రచించిన బ్రహ్మాండ పురాణంలో అంతర్గతంగా ఉంటుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కృష్ణుడు అన్ను ధర్మరాజు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ధర్మరాజు కృష్ణుడితో ఏమంటున్నాడో చూద్దాం. దేవదేవ, సర్వజీవులు ఎందు కొలువైనటువంటి నీవు నా సందేహములను నివృత్తి చేయగలవు అనేసి నేను నిన్ను కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నానని అడుగుతూ, మార్గశిర శుక్లపక్షమున వచ్చు ఏకాదశి సర్వ పాపహరణము అని ఎట్లా మీరు చెప్పగలుగుతున్నారు? ఆ పవిత్ర దినానికి అధిపతి అయిన దేవదేవుడు ఎవరు? మరియు దాని గురించి నాకు పూర్తిగా తెలియజేయండి అని అడిగినప్పుడు కృష్ణుడు ఈ విధంగా చెప్తున్నాడు. నువ్వు అడిగిన ప్రశ్న అనేది నీకు కీర్తిని యశస్సును తెచ్చిపెట్టే ప్రశ్న. ఈ ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి సర్వపాపహరము, మోక్షదాయకము. దీనికి అధిపతి దామోదరుడు. ఆనాడు దామోదరునికి ధూప దీప పుష్ప తులసి దళములతో పూజించి ఉపవాసము చేసినచో పాపములన్నీ పటాపంచులగును నరకకూపము గల పితృమహాదులు గూర్చి ఉపవాసము చేసి ఆ ఫలమును దారపోసినచో నరకము నుండి విముక్తులై స్వర్గప్రాప్తి చెందురని చెప్తున్నారు. తమను తమ కొరకే చేసుకున్నచో తన పాపముల నుండి బయటపడి మోక్షము పొందునని చెప్తూ ఏకాదశి మహత్యమును నీకు తెలియజేయుటకై పురాతనమైన పుణ్యమయ కథను చెప్పెదను. ఈ కథ వినిన మాత్రము చేత అశ్వమేధ యాగ ఫలితము లభించును. ఈ వ్రత ఫలితము చేత తాత ముత్తాతలు మామ పితలు మరియు ఇతర చుట్టములు నరకము నుండి స్వర్గముకు వెళ్ళుదరు. శ్రద్ధగా విను అనేసి పురాతన కాలంలో జరిగిన ఒక కథను చెప్తారు. అదేంటంటే, పూర్వకాలంలో చంపకానగర రాజధానిగా వైఖానస అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. అతనికి ఒకరోజు స్వప్నంలో కలొస్తుంది. ఏమనొస్తుంది, వాళ్ళ నాన్నగారు నరకంలో బాధపడుతున్నట్టు కలొస్తుంది. తెల్లారు లేచి అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరితో ఆయన ఒక సమావేశం ఏర్పాటు చేసి తనకు వచ్చిన కళ గురించి చెప్పినప్పుడు ఆ బ్రాహ్మణులు, మేము దీని గురించి ఏం చేయలేము, కానీ మీకు సహాయం చేయగలిగే వారు ఒక మహర్షి ఉన్నారు, ఆయన పేరు పర్వతముని, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడగండి, ఆయన చెప్తారు. ఎందుకంటే జనులందరూ ఆయన్ని రెండో బ్రహ్మ అని అంటారని చెప్తారు. అప్పుడు ఆయన ఆ రాజు ఆ ముని యొక్క ఆశ్రమంకి వెళ్తాడు. వెళ్ళగానే ఆ పర్వతముని ఏమని అడుగుతాడంటే, నీకు రాజ్యంలో అంతా సుభిక్షంగా ఉందా, రాజ్య ప్రజలు బాగున్నారా, అంతా మంచిగా ఉందా అని అడిగితే ఆయన, అందరూ బాగున్నారు కానీ నాకు మనసులో ఒక బాధ కలుగుతుంది అని చెప్తారు. ఏమైంది అని అంటే, ఇట్లా అనేసి ఇలా నాకు కలొచ్చిందని చెప్తారు. అప్పుడు ఆయన దివ్య దృష్టితో చూసి, మీ నాన్నగారు ఒక గొప్ప పాపం చేశారు, అందుచేత నరకము నన్ను బాధను పడుచున్నారు. నేను దాని దివ్యదృష్టితో తెలుసుకున్నాను. నీ తండ్రి గత జన్మలో ఋతుమతి అయిన తన భార్యను సంగమింప బలవంత పెట్టగా ఆమె రోధనముతో కూడదని ఎంత వారించినా మూర్ఖత్వంతో ఋతుకాలమునే సంగమించగా ఆ ఫలితముగా నరకమున పడి బాధలను అనుభవిస్తున్నాడు అనేసి ఆ రాజుకి వాళ్ళ నాన్నగారు ఎందుకు నరకంలో ఉన్నారనేసి ఈ పర్వత మహాముని చెప్తారన్నమాట. అట్లా చెప్పినాక మరి దీనికి పరిహారం ఏంటి అని పర్వతముని అడిగినప్పుడు ఆయన ఇంకో మాట చెప్తారు. ఏంటంటే, శుక్లపక్షం మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చేటువంటి ఏకాదశి ఒకటి ఉంది, అది చాలా పవిత్రమైంది, ఎంతో ప్రాశస్త్యమైనదని ఏకాదశి ఉపవాస విధిని తెలిపి ఆయనని ఆ రోజు ఉపవాసం చేసి ఆ పుణ్య ఫలితాన్ని వాళ్ళ నాన్నగారికి దారబోయమని చెప్తారు. ఆ ఏకాదశి కోసం ఆ రాజు వెయిట్ చేసి ఆ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి ఆ పుణ్య ఫలితాన్ని వాళ్ళ నాన్నగారికి దారపోస్తారు. రాజు తండ్రి నరకము నుండి దేవతల చేత బయటకు తీసుకొనబడి దివ్య విమానంలో స్వర్గమునకు పోవచ్చు కుమారుని చూసి సర్వ శుభములు చేకూరినట్లు ఆశీర్వదించి స్వర్గముకు చేరునని కృష్ణుడు ధర్మరాజుతో ఈ ఏకాదశి ఉపవాస పుణ్యప్రదమని పాప విముక్తి అని స్వర్గమును ఇచ్చునని చెప్పి దీన్ని ఇలా ముగిచ్చేసేస్తారన్నమాట. అయితే ఈ పుణ్యద ఏకాదశి చింతామణి వంటిది అన్ని కోరికలు తీర్చగలది అని కూడా చెప్తారు. ఇక్కడదో ఈ మోక్షద ఏకాదశి కథ పూర్తవుతుంది. ఈసారి నెక్స్ట్ వీడియోలో వేరొక ఏకాదశి గురించి తెలుసుకుందాం. ఈ మోక్షద ఏకాదశిని మనం ముక్కోటి ఏకాదశిగా, వైకుంఠ ఏకాదశిగా జరుపుకుంటూ ఉంటామన్నమాట. అది స్వస్తి, శ్రీమాతృ నమః. వేరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్కి కూడా సబ్స్క్రైబ్ చేయండి.